పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అక్రమ మద్యంపై ఎక్సైజ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. దాదాపు 11 లక్షల విలువైన మద్యం సీసాలను ధ్వంసం చేశారు. పక్క రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం తీసుకొస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఈబీ సిఐ శ్రీధర్ బాబు పాల్గొన్నారు. పట్టుబడ్డ నిందితులపై సంబంధిత చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు జరిగినప్పటి నుంచి సీజ్ చేయబడినటువంటి ఇతర రాష్ట్రాల మద్యము మరియు మన రాష్ట్రంలో ఉన్నటువంటి డ్యూటీ పెయిడ్ లిక్కర్, ఇతర రాష్ట్రాల లిక్కర్ను నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటాము, అదేవిధంగా డ్యూటీ పెయిడ్ లిక్కర్, ఈ మొత్తము అన్ని కేసులు కూడా 232 కేసుల్లో సీజ్ చేయబడినటువంటి అన్ని మద్యం సీసాలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ గారి ఆదేశాల మేరకు మధ్యవర్తులు మరియు మీడియా సమక్షంలో ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. మొత్తం ధ్వంసం చేసినటువంటి బాటిల్స్ యొక్క వివరములు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ 4600 బాటిల్స్, లీటర్స్ రూపంలో చూస్తే 1030 లీటర్లు, అదేవిధంగా డ్యూటీ పెయిడ్ లిక్కర్ అవి 156 కేసుల్లో 2100 బాటిళ్ళు, లీటర్స్కు మారిస్తే 370 లీటర్లు, మొత్తం 7700 బాటిళ్ళు.